పెంపును షురు చేసిన జియో రిలయన్స్ జియో త్వరలోనే ఛార్జీలను పెంచనున్నట్లు ప్రకటించింది వచ్చే కొద్ది వారాల్లోనే మొబైల్ ఫోన్ కాల్స్ డేటా ఛార్జీలను పెంచనున్నామని రిలయన్స్ జియో టు రైస్ ప్రైజెస్ ప్రకటించిన కంపెనీ ఎంత మేర టారిఫ్ పెరగనుంది అనే అంశంపై నిబంధనలకు అనుగుణంగా నిర్ణయం తీసుకోనున్నట్లు ఆ ప్రకటనలో పేర్కొంది మిగిలిన టెలికాం దిగ్గజాలైన వొడాఫోన్ ఐడియా భారతి ఎయిర్టెల్ ఇప్పటికే చార్జీల పెంపు ప్రకటన చేయగా ఇప్పుడు వాటికి తోడుగా జియో కూడా తన నిర్ణయాన్ని ప్రకటించింది దేశీ టెలికాం రంగాన్ని బలోపేతం చేసి వినియోగదారులకు ప్రయోజనాన్ని అందించడంలో భాగంగా టారిఫ్ను పెంచనున్నామని జియో వివరణ ఇచ్చింది దీనివల్ల డేటా పైన డిజిటల్ అనుసరణ పైన ప్రతికూల ప్రభావం ఉండబోదని వ్యాఖ్యానించింది సెప్టెంబర్లో కొత్తగా అరవై తొమ్మిది పాయింట్ ఎనిమిది మూడు లక్షల యూజర్లను జత చేసుకోవడంతో కంపెనీ మొత్తం చందాదారుల సంఖ్య ముప్పై ఐదు పాయింట్ ఐదు రెండు కోట్లకు చేరింది ఎయిర్టెల్ ఇరవై మూడు పాయింట్ ఎనిమిది లక్షల యూజర్లను కోల్పోయింది సబ్స్క్రైబర్ల సంఖ్య ముప్పై రెండు పాయింట్ ఐదు ఐదు కోట్లుగా ఉంది వడా ఐడియా ఇరవై పాయింట్ ఏడు లక్షల చందాదారులను కోల్పోయింది ఈ సంస్థ యూజర్ బేస్ ముప్పై ఏడు నాలుగు కోట్లకు తగ్గింది ఇన్ని రోజులు అందం కోసం మీ ముఖానికి జుట్టుకు కెమికల్స్ పోసింది చాలు వంద శాతం స్వచ్ఛమైన నేచురల్ ఫేస్ ప్యాక్స్ మరియు జుట్టుకు సంబంధించిన హెర్బల్ పౌడర్స్ ఆయుర్గుణ హెర్బల్స్ వారు చాలా తక్కువ ధరలకే మీకు అందిస్తున్నారు వాటిని అమెజాన్ ఫ్లిప్కార్ట్ లో ఆర్డర్ చేయాలంటే క్రింద డిస్క్రిప్ లో ఇచ్చిన లింక్స్ ద్వారా ఆర్డర్ చేసి మీ అందాన్ని ఆరోగ్యాన్ని కాపాడుకోండి